హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. ఏం చేస్తున్నారండి అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే మా ఇంటికి వచ్చిన తర్వాత కార్తీక మాసంని ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాను. అందుకే ఈవినింగ్ అంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టి ఇలా దీపాలు పెడదామని చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్గా నేనైతే ఒక్కొక్కసారి ఒక్కో రోజు ఒక్కొక్కలాగా దీపాలు పెడతానన్నమాట, నా ఇంట్రెస్ట్ అనమాట. ఈరోజు రెండు పెట్టాను, మరుసటి రోజు 9, ఇంకొక రోజు 21, అలా నా ఓపికను బట్టి దీపాలు పెడుతుంటానమాట. జస్ట్ ఈసారి ప్రారంభం అయితే జస్ట్ 2 దీపాలతో స్టార్ట్ చేశాను కార్తీక మాసాన్ని. ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా చేయడం నాకు అలవాటు అనమాట ముందు నుంచి. మాకు నోములు అలా ఏం లేవు కానీ, బట్ ఈ కార్తీక మాసం అంతా దీపాలు పెట్టడం అయితే అలవాటు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా ఇంట్లో నేను కార్తీక మాసం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఊరు నుంచి వచ్చాక ఈరోజు నేను కార్తీక మాసం ప్రారంభం చేసుకున్నాను. ఈరోజు ప్రారంభం చేసిన ఈరోజు ఇంట్లో పూజ చేశాను కాబట్టి ఒక స్పెషల్ డిన్నర్ తిందామనేసి మా హస్బెండ్ చెప్పారనమాట. అది కూడా ట్రెడిషనల్ స్టైల్లో. మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి రైస్కి టమాటా పప్పు, అలాగే గుమ్మడికాయ ఫ్రై అనమాట. ఎలాగో ఊరు నుంచి గుమ్మడికాయలు తీసుకొచ్చాం కాబట్టి ఈ బ్లాగ్లో గుమ్మడికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. గుమ్మడికాయ ఫ్రై టమాటా పప్పుకి కానీ బెండకాయ సాంబార్కి అండి పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే ఆ గుమ్మడికాయ ఫ్రైని టమాటా పప్పు కాంబినేషన్తో చేస్తున్నాను అనమాట. గుమ్మడికాయతో స్వీట్ చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, దప్పలం కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఊరు నుంచి 2 గుమ్మడికాయలు తెచ్చాం కదా, చిన్న గుమ్మడికాయ గ్రీన్ కలర్ది అయితే, అంటే పచ్చి గుమ్మడికాయ మా ఫ్రెండ్కి ఇచ్చానమాట తను అడిగితే. ఇంకా ఈ తీపి గుమ్మడికాయతోనే పండింది, కొద్దిగా పండింది ఇది. ఈ తీపి గుమ్మడికాయతోనే ఫ్రై హాఫ్, మిగిలిన హాఫ్ రేపు ఎల్లుండి అలా స్వీట్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యానమాట. ఇంత ఒకే గుమ్మడికాయతో మేము ఫ్రై చేసినా స్వీట్ చేసినా అయితే మా ముగ్గురికి చాలా చాలా ఎక్కువ అయిపోతుంది. సో అందుకనేసి ఈరోజు ఇందులో హాఫ్ ఫ్రై చేసేద్దామని ఫిక్స్ అయ్యానమాట. అలాగే మీకు రెసిపీ కూడా చేంజ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ గుమ్మడికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు, వెరీ వెరీ టఫ్ ఏంటంటే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందు గుమ్మడికాయని కట్ చేయడం అన్నమాట. చాలా హార్డ్గా ఉంటుంది ఇది, బట్ కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. గ్రీన్ పంకిన్ రజని ఆంటీ తీసుకుపోయింది కదా, ఆరెంజ్ పంపకిన్ ఇక్కడే ఉంది కదా గగన్, ఈ ఫ్రై చేస్తా. గగన్కి అయితే పంపకిన్ వాడు 9 మంత్స్ ఉన్నప్పటి నుంచి పెట్టాను అనమాట. ఆరెంజ్ బ్లూ పంపకిన్ ఉండదు, గ్రీన్ ఆర్ ఆరెంజ్ అంతే. రెడ్ కూడా ఉండదు. గ్రీన్ పంపకిన్ రజని ఆంటీకి ఇచ్చిన, మనకి ఇది ఒక్కటి చాలు కదా జన. అయ్యో గ్రీన్ పంపకిన్ రజని తీసుకెళ్ళిందనా, బ్లాక్ పంపకిన్ ఉండదు, వైట్ పంపకిన్ ఉండదు. గుమ్మడికాయని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా మా హస్బెండే కట్ చేయిస్తారనమాట. చాలా చాలా కష్టం కొంచెము, పైన పెంక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కంపల్సరీ కర్రీ చేసుకునే ముందు ఇలా మొత్తం పై పెచ్చు అంతా కూడా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకునేసేసి అందులో ఉన్న పీచును కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది విత్తనాలు మాత్రమే తీసేసి పీచుతో సహా కూడా వేసుకుంటారు, ఫైబర్స్ ఉంటాయని, బట్ ఓకే మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు అన్నమాట. మధ్యలో ఉన్న పీచునైతే నేను తీసేసే ప్రిపేర్ చేస్తానండి మామూలుగా, మీకు ఎలా ఇష్టం వస్తే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆ పీచునంతా కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని అలాగే దానికి ఆనియన్ కరివేపాకులు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టి అందులోకి 1-2 నుంచి 3 స్పూన్ల శనగపిండిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలాంటి ఆయిల్ వేయొద్దు, ఊరికే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎంతవరకు అంటే అది బాగా మంచి అరోమా వచ్చి రెడ్ కలర్గా ఫ్రై అయ్యేంత వరకు.
తర్వాత పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి పోపు దినుసులు, అవి ఎర్రగా అయిన తర్వాత కొంచెం కరివేపాకులు, కొన్ని ఆనియన్స్ ఫ్రై చేసేసుకునేసేసి అందులోకి గుమ్మడికాయలు వేయాలన్నమాట. ఆనియన్ ఏం పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. అలాగే సాల్ట్, పసుపు వేసేసి ఒకసారి అలా కలుపుకునేసేసి మూత పెట్టి ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన పని లేదు. అలానే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గుమ్మడికాయ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా కారం పొడి, అలాగే 2 కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ వేసేసి ఒకసారి కలుపుకునేసేసి మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఒక 10 జీడిపప్పులను ఇలా వేయించుకోవాలి. తర్వాత చూసినట్లయితే పర్ఫెక్ట్గా గుమ్మడికాయ కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిపోయిన గుమ్మడికాయలోకి మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే వేయించిన జీడిపప్పులు, అలాగే చివరిగా కొత్తిమీరను కూడా వేసేసి ఒక్కసారి కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సింపుల్గా చేసేయచ్చు. అలాగే దీంతోపాటు ఈరోజు మా ఇంట్లో టమాటా పప్పు కాంబినేషన్ అనమాట గుమ్మడికాయ ఫ్రైకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాము. ముందుగా అన్నం పెట్టుకునేసేసి అందులోకి మనం ఫ్రై చేసిన గుమ్మడికాయ ఫ్రై నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి అసలు. అలాగే అందులోకి కాంబినేషన్గా చేసిన టమాటా పప్పు, టమాటా పప్పు పుల్ల పుల్లగా కారం కారంగా మధ్యలో స్వీట్ స్వీట్గా గుమ్మడికాయ తగులుతుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకా చివరిగా నెయ్యి కూడా వేసుకునేసేసి మనం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. నెయ్యి లేకుంటే అదొక రకంగా ఉంటుంది గుమ్మడికాయ ఫ్రై. నెయ్యి వేసుకొని తింటే దాని ఒరిజినల్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. సో ఇప్పుడు టేస్ట్ చూసేద్దాము. సో టేస్ట్ చూసేద్దాము. గుమ్మడికాయ ఫ్రై అయితే నెయ్యితో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, అమృతంలాగా ఉంటుంది. ముందు దాని టేస్ట్ చూద్దాము. ఒక్కసారి గుమ్మడికాయ అలవాటు చేసుకున్నారంటే గుమ్మడికాయ మాత్రం చాలామంది తినని వాళ్ళు ఉంటారేమో, ఒక్కసారి తిన్నారంటే దాన్ని తినకుండా ఇంకొందరన్నమాట. అమృతం అండి, సూపర్. అసలు టమాటా పప్పు కానీ బెండకాయ సాంబార్ కానీ సూపర్ కాంబినేషన్ ఉంటుంది అసలు దీంతో తింటే. ఇప్పుడు మన టమాటా పప్పుతో చూద్దాము. ముందు టమాటా పప్పుతో ఒక ముద్ద. అలా టమాటా పప్పుతో కలిపి ఇదైతే ఇంకా వేరే లెవెల్, సూపర్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. గుమ్మడికాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్గా తిన్నా, పప్పుతో నంచుకున్నా కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై ఫ్రెండ్స్. ఉత్తరైతే తింటావా?